హాయ్ వ్యూవర్స్, ఎవరైతే ఎస్ఎస్జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మన ఛానల్ తరఫున ప్రివేసర్ క్వశ్చన్స్లో భాగంగా వాడికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి, అర్థమెటిక్ రీజనింగ్ సెక్షన్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఈ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు వాడు. ఓకే, ఏమడిగాడంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ సమ్ ఫర్ 5 ఇయర్స్ ఇన్ 2/5 ఆఫ్ ది సమ్, వాట్ ఈస్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఓకే, ఒక నిర్దిష్ట కొంత సొమ్ము ఉందంట. ఈ కొంత సొమ్ము 5 సంవత్సరాల్లో ఎంత బారు వడ్డీ వచ్చిందంటే, ఎంతైతే అసలు ఉంటుందో ఆ అసలులో 2/5 వంతు వడ్డీ వచ్చిందంట. అయితే ఆయన వడ్డీ రేటును కనుగొనుము అన్నాడు వాడు. కాబట్టి ఇక్కడ చూద్దాం, మనకు అసలు తెలుదు కాబట్టి, ప్రిన్సిపల్ తెలుదు కాబట్టి 100 రూపాయలు అనుకుందాం. ఎందుకు 100 రూపాయలు అంటే వడ్డీ రేటు కూడా 100కే మనం క్యాలిక్యులేట్ చేసేది, పర్సంటేజ్ కాబట్టి 100కే క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు వడ్డీ ఎంత అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ ఎంత అంటే, 100 రూపాయల్లో ఎన్నో 100 అంటే అసలులో 2/5 వంతు. అసలు 100, 2/5 వంతు. 5 ones are 520, therefore ఆన్సర్ 40 రూపీస్ అనేది ఏమైందంటే వడ్డీ అయింది. ఈ 40 రూపాయలు 5 సంవత్సరాలకు వడ్డీ వచ్చింది. ఈ 40 రూపాయలు 5 సంవత్సరాలకు వడ్డీ వచ్చింది. అప్పుడు సంవత్సరానికి వడ్డీ ఎంత అంటే, అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 40/5, 5 ones are 5 years అంటే సంవత్సరానికి 8 రూపాయల చొప్పున, ఈ సంవత్సరం 8 రూపాయలు, నెక్స్ట్ సంవత్సరం 8 రూపాయలు, అలా సంవత్సరానికి 8 రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో 40 రూపాయలు వడ్డీ వస్తుంది. కాబట్టి వడ్డీ రేటు ఎంత అంటే 8% ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్ టాపిక్ సంబంధించిన అడగడం జరిగింది. ఓకే, యావరేజ్ టాపిక్ ఏమి ఇచ్చాడంటే వాడు, ద యావరేజ్ ఆఫ్ ఫైవ్ నంబర్స్ ఈజ్ 32. ఓకే, ద వన్ నంబర్ ఈజ్ రిమూవ్డ్ దెన్ ద యావరేజ్ బికమ్స్ 28. అంటే అక్కడ స్టార్టింగ్ 5 నంబర్లు ఉండేది, ఈ ఐదు నంబర్లకు సగటు ఎంత అంటే 32. అందులోంచి ఒక నంబర్ తీసేస్తే ఎంత, ఇంకా 4 నంబర్లే ఉంటాయి. ఈ 4 నంబర్లు యొక్క యావరేజ్ ఎంత అంటే 28. అయినా ఆ తీసేసిన సంఖ్య, అయినా తొలగించిన సంఖ్య ఏదో కనుక్కోండి అంటున్నాడు. ఓకే, సేమ్ దీన్ని 2 రకాలుగా చేయొచ్చు, ప్రొవిజర్ ప్రకారం చేయొచ్చు అండ్ షార్ట్కట్ ప్రకారం చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ప్రొవిజర్ ప్రకారం చూద్దాం. 5 నంబర్ల మొత్తం ఎంత అంటే 5 into యావరేజ్ ఎంత, 32. 5 నంబర్ల మొత్తం 5 2s are 10, 1 క్యారీ. 5 3s are 15 plus 1 16, 160. తర్వాత మళ్ళీ 4 ఒక నంబర్ తీస్తే ఎన్ని నంబర్లు ఉంటాయి, 4 నంబర్లు. ఈ 4 నంబర్లకు సగటు ఎంత అంటే 28. అప్పుడు ఈ యావరేజ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్తో మల్టిప్లై చేస్తే రాసుల మొత్తం వస్తుంది. ఈ 5 రాసుల మొత్తం ఎంత, 160. ఇప్పుడు 4 రాసుల మొత్తం ఎంత అంటే 4 8 32. ఓకే, 3 క్యారీ. 4 8 32 3 క్యారీ. 4 8 1 3 11. ఓకే, ఇక్కడ వాల్యూ ఎంత అంటే 10లో 2 పోతే 8, 5లో 1 పోతే 4. అంటే ఇక్కడ వాల్యూ 5లో 4 తీస్తే 1, ఒక నంబరేగా తీసేసింది. ఆ ఒక నంబర్ ఏది అంటే 48. 48 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా అయినా చేయండి, మీ ఇష్టం. లేదు, ఇంకో మెథడ్లో చేయొచ్చు. ఒక ఆ మెథడ్ ఏది అంటే, ఓకే దీన్ని చూద్దాం. 5 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 32. 5 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 32. తర్వాత ఒక నంబర్ తీసేస్తే ఎన్ని నంబర్ ఉంటుంది, 4 నంబర్స్. 4 నంబర్ యొక్క యావరేజ్ ఎంత అంటే 28. అంటే 5లో నుంచి 5 కాస్త 4 అంటే 1 తగ్గిపోయింది. అంటే ఇక్కడ 32 కాస్త 28 అంటే ఇక్కడ 4 తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ 1 నుంచి దీన్ని మల్టిప్లై చేయండి. మళ్ళీ ఈ 4ని తీసుకొచ్చి దీన్ని మల్టిప్లై చేయండి. 1 into 28 ఎంత అంటే -28. మైనస్ ఉంది కాబట్టి మైనస్. 5 4s are 20 అంటే -20. ఓకే, -28 -20 వాల్యూ ఎంత అంటే -48. మైనస్ సింబల్ ఉంటే నెగ్లెక్ట్ చేయండి, యావరేజ్ ఎప్పుడు మైనస్లో రావు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 48 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 8400 రూపాయలు. 8400 రూపాయలను PQR, ఓకే, ముగ్గురికి పంచాలి. ఏ రేషియో ప్రకారం అంటే 2/3,
3:1/3 ఓకే రెస్పెక్టివలీ. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఆర్? ఓకే 8,400 రూపాయలను పి కమా క్యూ కమా ఆర్ను వరుసగా 2:3:3:1/3 నిష్పత్తిలో పంచగా ఆర్ యొక్క వాటా ఎంత అంటాడు వాడు. ఆర్ యొక్క వాటా ఓకే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పి క్యూ ఆర్ రేషియో ఎంత ఇచ్చారంటే 2:3:3:1/3 రేషియో ఎప్పుడు భిన్నాలలో ఉండకూడదు, రేషియో ఎప్పుడు ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏమున్నట్టు 1 ఉన్నట్టు. అప్పుడు ఎల్సిఎం, ఎల్సిఎం ఆఫ్ 3:1:3 అంటే డినామినేటర్ ఏమైతే ఉన్నాయో దానికి ఎల్సిఎం కడితే ఎల్సిఎం 3 అంటే ఆ ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఇంటూ 3 వేస్తే 3 క్యాన్సల్ అప్పుడు 2 వస్తుంది. 3 1s 3 అంటే 3 3s 9 మళ్ళీ 3 క్యాన్సల్ అయిపోతే ఇక్కడ 1 అంటే ఏ రేషియో అంటే 2:9:1 అంటే పి అనే వాళ్ళకి 2 భాగాలు ఇవ్వాలి, క్యూ అనే వాళ్ళకి 9 భాగాలు ఇవ్వాలి, ఆర్ అనే వాళ్ళకి 1 భాగం ఇవ్వాలి. అలా మొత్తం ఎన్ని భాగాలు అంటే ఇక్కడ మొత్తం 12 భాగాలు ఉన్నాయి. 9+1 10 10+2 12 ఈ 12 భాగాలకి ఎంత డిక్లేర్ చేశాడు వాడు, 8,400. ఈ 12 భాగాలకే 8,400 రూపాయలు అయినప్పుడు ఎవరు వాటా అడిగాడు, ఆర్. ఆర్ వాటా ఎంత అంటే 1 తీసుకుంటాం, ఒకవేళ క్యూ వాటా ఎంత అంటే 9 తీసుకుంటాం, ఒకవేళ పి వాటా ఎంత అంటే 2 తీసుకుంటాం. అప్పుడు 1కి అయితే ఎంత, అప్పుడు 12కే ఈ వాల్యూ అయినప్పుడు 12 7s 84 అంటే 2 00s వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఇంటూ 700 700 1s 700 అంటే ఆర్ యొక్క వాటా ఎంత అంటే 700 రూపాయలు. ఆర్ యొక్క వాటా ఎంత అంటే 700 రూపాయలు ఆర్కి ఇవ్వాలి అని అర్థం. ఓకే అదే ఒకవేళ క్యూ యొక్క వాటా అంటే 9 7 9 7 63 అంటే 6,300 క్యూ అనే వానికి ఇవ్వాలి. ఒకవేళ పి యొక్క వాటా ఎంత అంటే 2 2 7 14 అంటే 1400 పి అనే వానికి ఇవ్వాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? అంటే ఒక సిలిండర్ ఇచ్చాడు, ఈ సిలిండర్ యొక్క ఈ సిలిండర్ యొక్క రేడియస్, ఓకే ఈ సిలిండర్ యొక్క రేడియస్ ఎంత అంటే రేడియస్ వచ్చి 70 సెంటీమీటర్. ఓకే వాట్ ఈస్ ద కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ హ్యావింగ్ రేడియస్ ఆఫ్ బేస్ 70 సెంటీమీటర్ అండ్ హైట్ యాజ్ 14 సెంటీమీటర్. ఒక స్థూపం యొక్క భూ వ్యాసార్థం 70 సెంటీమీటర్లు, ఆ సిలిండర్ యొక్క హైట్ 14 సెంటీమీటర్లు అయినా దాని యొక్క కర్వ్ సర్ఫేస్ ఏరియా ఎంత? ఓకే డైరెక్ట్ పెన్ పేపర్ లేకుండా ఏ విధంగా చేయాలి అంటే, ఓకే మనకు సిలిండర్ మీద ప్రాబ్లం ఇచ్చినప్పుడు, లేక కోన్ మీద ప్రాబ్లం ఇచ్చినప్పుడు, లేక స్పియర్ గోళం శంకువు పైన ప్రాబ్లం ఇచ్చినప్పుడు, స్థూపం పైన ప్రాబ్లం ఇచ్చినప్పుడు, గోళం మీద ప్రాబ్లం ఇచ్చినప్పుడు, అప్పుడు మనం ఏమి కనుక్కోమంటే వాల్యూమ్ ఘన పరిమాణం, కర్వ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఈ మూడు కనుక అడిగితే మనకు ఆప్షన్లో 11 మల్టిపుల్, మనకు ఆప్షన్లో 11 చేత ఏదైతే భాగిస్తుందో అది మన ఆన్సర్ అయిపోతుంది. 11 చేత ఏది భాగిస్తుందో అది మన ఆన్సర్ అయిపోతుంది. అలా అన్ని ఆప్షన్లు 11 చేత భాగించేవే ఉన్నాయనుకుంటే తర్వాత మీరు ఏ నంబర్ అయితే 7 చేత భాగిస్తుందో అది మన ఆన్సర్ అయిపోతుంది. అంటే ఫస్ట్ 11 మల్టిపుల్ చెక్ చేసుకోవాలి, తర్వాత 11 7తో భాగించేవి చెక్ చేసుకోవాలి. ఓకే చూద్దాం. ఇక్కడ నేను ఒక్క ఫార్ములా వాడట్లేదు, ఏం చేయట్లేదు. నేను జస్ట్ వాడు ప్రాబ్లం దేని మీద ఇచ్చాడు అంటే సిలిండర్ అంటే స్థూపం మీద ఇచ్చాడు. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తానికి సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తం, బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తానికి సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తానికి మధ్య భేదం ఎంత రావాలంటే 0 అయినా ఉండాలి, 11 యొక్క మల్టిపుల్స్ అయినా రావాలి. అంటే ఎలా అంటే 5 9 3 0 ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ నుంచి 0 9 అంటే ఆల్టర్నేట్ నెంబర్ తీసుకోవాలి. 0+9 వాల్యూ 9, 5+3 వాల్యూ 8, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1. ఆ డిఫరెన్స్ ఏమి ఉండాలంటే 0 అయినా రావాలి, 11 మల్టిపుల్ అయినా ఉండాలి. ఇక 0 వచ్చిందా అంటే రాలే, అంటే ఫస్ట్ ఆప్షన్ రాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏముంది, 6 4 2 0, 0+4 4,
సిక్స్ ప్లస్ టూ ఎయిట్, అంటే ఈ రెండు డిఫరెన్స్ చేస్తే మైనస్ ఫోర్ వచ్చింది. అంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. 6350. ఓకే, ఈ రెండు 0 + 3 = 3, 6 + 5 = 11, సపరాక్షన్ చేస్తే -8, ఇది కూడా ఎగిరిపోయింది. ఓకే, లాస్ట్ ఆప్షన్ ఇంకా మన రైట్ ఆన్సర్ అవుతుంది చూద్దాం. 6160. 0 + 1 = 1, 6 + 6 = 12. ఓకే, ఈ రెండు డిఫరెన్స్ చేస్తే 11, అంటే తీసేస్తే ఎంత అంటే 11 వచ్చింది. అంటే 11 is a 11 multiple అవుతుందిగా, కాబట్టి దేర్ ఫోర్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. లేదు మాకు ఫార్ములా సాధారణంగా కావాలి అనుకుంటే ఒక ఏ విధంగా చెయ్యాలి అంటే, ఇక్కడ వాడు అడిగింది సిలిండర్ యొక్క కర్వ్ సర్ఫేస్ ఏరియా, వక్రతల వైశాల్యం. వక్రతల వైశాల్యం ఫార్ములా 2πRh. ఓకే, దేర్ ఫోర్ 2 × 22/7 × r వాల్యూ. రేడియస్ ఎంత అంటే 70, హైట్ వాల్యూ ఎంత అంటే 40. 7 × 1 = 7, 2 = 2. ఓకే, 22 × 2 = 44, 44 × 2 = 88, 88 × 70. ఓకే, 0 0 అలాగే రాయాలి. 7 8 = 56, 5 క్యారీ. 7 8 = 56 + 5 = 61, అంటే దేర్ ఫోర్ ఆన్సర్ 6160. 6160 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్రాఫిట్ లాస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఇచ్చాడంటే, ఇఫ్ బి కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 6 pence ఈజ్ ద సేమ్ యాజ్ సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 5 pence, ఫైన్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఓకే, 6 pennula కొన్న వేళ 5 pennula అమ్మిన వేలకు, ఓకే 5 pennula అమ్మిన ధరకు సమానం అయితే లాభం లేదా నష్ట శాతం ఎంతో కనుక్కోండి అన్నాడు వాడు. వాడు ఏం మాట్లాడో దాని తగ్గట్టుగా మాట్లాడదాం. 6 pence కొన్న వేళ అంటే కాస్ట్ ప్రైజ్ దేనికి సమానం, 5 pennula అమ్మిన వేలకు సమానం. అంటే 6 cost price = 5 selling price. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది cost price = selling price. అంటే మన కాస్ట్ ప్రైజ్ క్లోజ్ చేస్తే వాల్యూ ఎంత 5, సెల్లింగ్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ క్లోజ్ చేస్తే వాల్యూ ఎంత 6. ఇది రేషియో ప్రపోర్షన్ టాపిక్ ఇన్వాల్వ్ చేసిన టాపిక్. అంటే మీరు ఒక వస్తువుని మీరు 5 రూపాయలు పెట్టి కొన్నారు, 6 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు ఒక వస్తువుని 5 రూపాయలకు కొని 6 రూపాయలకు అమ్ముతున్నారు అంటే మీకు ఎంత లాభం ఉంది అంటే ఇక్కడ 1 రూపాయి లాభం ఉంది. ఓకే, లాభమే ఉంది కాబట్టి లాభ శాతం కావాలి అంటే ఎంత లాభం వచ్చిందో లాభం రాయాలి. ఓకే ఎంత కొన్న వేళ ఎంత కొన్నారు మీరు 5, ఎంత శాతం అంటే × 100, 5 × 1 = 5 = 20, దేర్ ఫోర్ ఆన్సర్ 20% profit, 20% లాభం అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి ప్రీవియస్ ఇయర్ పేపర్లో భాగంగా ఉన్న కొన్ని సమ్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే. ఓకే, మీ నంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రాక్టీస్ చేయండి. ఒక అవే క్వశ్చన్ రాకపోయినా కూడా సేమ్ టు సేమ్ మోడల్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఓకే, నంబర్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.